నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఓ హోటల్లో దొంగతనం జరిగింది. 2000 రూపాయల నగదు పోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆడనేమో పైసలు ఆ డబ్బల చిన్న డబ్బల పైసలు 2000 తీసుకుపోయి నిన్న అమ్మిని ఉంటే సామాన్ ధ్యానంగా 2000 ఉంటే తీసుకుపోయి అనుకున్న పిల్ల చిట్టి ఫోన్ చేసిండే ఆ మాట్లాడుతుంటే మాట్లాడితే అట్లే పోయింది మర్చిపోయి రెండోసారి ఇంటికి పొద్దున వచ్చినా నేను పొద్దుగా 5:30కు లేచి వచ్చి చూస్తే చాలా మాట పడ్డది ఇక పైసలు ఏమి 2000 ఏంటివి రెండు మొత్తాలు ఎన్ని తలాలు ఎండి రెండు తలాలు ఉంటాయి రాత్రి తొమ్మిదిన్నరకు మేము ఇంటికి పోయినాం తొమ్మిదిన్నరకల్లా ఇంటికి పోయినాం ఇంటికి పోయినాక తాళం అది రాత్రి ఇచ్చిండ్రు తాళం కాబట్టి రెండోసారి ఇంటికి రా దాని ఫస్ట్ 2000 పోయినాయి అప్పుడు ఎవరు పట్టించుకోకపోతే ఇక పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళే పట్టించుకొని 21,000 ఇప్పించారు నాకు అప్పుడు 21,000 ఇచ్చిన 7,000 అప్పులు లాస్ అయ్యింది నేను మా గ్రూప్ పైసలు ఉండే నా పైసలు అన్న కాదు ఇప్పుడు ఎన్ని పైసలు ఉంటాయా ఇప్పుడు ఎన్ని పోయినాయి ఇప్పుడు మళ్ళీ 2000 రెండు మొత్తాలు పిల్లగాడిని రెండు మొత్తాలు ఉండే చిట్టీలు అన్ని ఒక చిట్టి ఎత్తుకపోయాను నాకు లాయర్ రాసి ఇచ్చింది చిట్టి ఒకటి ఆ చిట్టి ఎత్తుకపోయి ఆ చిట్టి ఏం చేసుకుంటాడో నాకు అర్థం కాదు ఇంక మేము ఆడవిళ్ళం ఇద్దరం ఆడవిళ్ళం సీసీ కెమెరాలు పనిచేయక ఈరోజు షాపులు మొత్తం నైట్లో దొంగతనమైంది ఇది ఎవరి ఆ సీసీ కెమెరాలు ఉంటేనన్నా ఇంత జాగ్రత్త ఉంటుంది నైట్లో ఎవరిని అడగాలి ఏం చేయాలి 100 రూపాయలు లేకుండా పోయినాయి ఎట్లా చేయాలి ఇంకా తానే మనం చేస్తున్నాం 500 వరకు పోయిందన్నమాట ఇప్పుడు ఏం చేయాలి సామాన్కి మళ్ళీ పైసలు పైసలతో సిద్దిపేట జిల్లా శివారులోని గోవద ఉదంతం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన 8 మందిని అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట శివారులోని పాత పుల్లూరు రోడ్డులో ఓ కోళ్ల ఫారం షెడ్డులో కొందరు వ్యక్తులు దాదాపు 40 వరకు మూగ జీవాలను వేరే ప్రాంతం నుంచి తీసుకువచ్చి బంధించారు. మాంసం విక్రయానికి ఈ విషయం స్థానికుల ద్వారా భాజపా విహెచ్పీ బజరంగ్ దళ్ హిందూ వాహిని తదితర సంస్థలకు చెందిన నేతలకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రతి హిందువు తన తల్లిగా చెల్లిగా ఒక దేవతగా పూజించే మా గోమాతను 18 ఆవులను తలకాయలు నరికి సగం కోసి అక్కడ కుప్పలు కుప్పలేస్తా ఉంటే గుండె తద్దరిల్లిపోయింది. ఈ రోజు మా హిందూ మహాబాలు ఈ రోజు దెబ్బతిన్నాయి. మా ఆవులు వస్తే మిమ్మల్ని కూడా నరుకుతామని చెప్పి ఈ రోజు బజరంగల చరిస్తా ఉంది. ముఖ్యంగా చెప్తున్నా మా ఆవులను ఎన్ని రోజులకు వస్తారు? దీనికి నాయకులు ప్రభుత్వాలు ఎప్పుడు ఎక్కడికి రావా? ఆవులను కొచ్చి 360 కోట్ల దేవతలు ఉన్న ఆవులు ఈ రోజు 18 ఆవులను విడవిలలాడుతూ సగం తలకాలు గురించి పెట్టారు. ఈ రోజు ఇది ఎక్కడికి పోతుంది? ఈ దేశంలో ఉన్నామా ఎక్కడ ఉన్నామా? హెచ్చరిస్తా ఉన్నా బజరంగల్ ఏం ఖండిస్తుందంటే ఇది మళ్ళీ ఒకసారి పునరుద్ధమైతే మేము హిందువులు అందరం ఒకటి సంఘటితమైపోయి ఏది మాత్రం తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా హెచ్చరిస్తూ ప్రతి ఒక్కటి కూడా మేము వెంబడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజు శ్రీ రాజరాజేశ్వర స్వామిని ములుగు ఎమ్మెల్యే సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు. మేరే
కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మహారాష్ట ప్రాంతాల భక్తులతో శ్రీ జమ్ములమ్మ దేవాలయం శనివారం కలకలలాడింది. జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచెడు జమ్ములమ్మ జాతరకు భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు శానిటేషన్ తదితర ఇతర వసతుల ఏర్పాట్లకు ఆలయ చైర్మన్ సతీష్ కుమార్ కార్యనిర్వహణ అధికారి మఠం వీరేశం ఆధ్వర్యంలో సదుపాయాలు కల్పించారు. గద్వాల్ ఎర్రవల్లి రహదారిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా దేవాలయానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పోలీసులు చేపట్టారు. ఇక్కడ అమ్మవారి జమ్మలమ్మ అమ్మవారి ప్రభుత్వం ఉన్నాయి. అందులో బాగానే ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి కాదా మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి అనేక లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనార్థము వస్తూ ఉంటారు. వీరి కోసం ప్రత్యేకంగా నీటి వసతి కానివ్వండి. తర్వాత ఇక్కడ అన్ని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలతో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మా యువగారి సహకారంతో పెట్టడం జరిగింది. అన్ని రకాలుగా భక్తులకు ఒకటి కూడా ఇబ్బంది లేకుండా మా యొక్క ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మా స్థానిక శాసనసభ్యుడు బళ్ళ కృష్ణమారెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఇది ఈరోజు ఒక ప్రత్యేకత ఏమంటే ఈ జమ్మలమ్మ జాతర బ్రహ్మోత్సవం మొదలవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ గద్వాల జాతర పెద్ద జాతర కూడా మన స్వయంభూ చెన్నకేశ్వర స్వామి జాతర ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రెండు జాతరలు ఒకే రోజు రావడం వల్ల భక్తుల యొక్క సంఖ్య అత్యధికంగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తా ఉన్నాం. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే వాహనదారులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని గోదావరికనే ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు అన్నారు. ఈ మేరకు శనివారం గోదావరికనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గోదావరికనే ట్రాఫిక్ సీఐగా నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ తో కలిసి పాత్రికేయుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే గోదావరి కానీ టౌన్లో ఎస్పెషల్గా రోడ్స్ రోడ్డుకు సంబంధించి నియమాలు అందరినీ పాటించాలని చెప్పని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. చాలామంది రోడ్ల మీద ఇప్పటికీ కూడా ఇంత చదువుకున్నప్పటికీ ఇంత అవగాహన వచ్చినప్పటికీ ఇంత సాఫ్ట్వేర్ డెవలప్ అయినప్పటికీ టెక్నాలజీ వచ్చినప్పటికీ రోడ్డుకి వ్యతిరేక దిశలో ఇప్పటికీ కూడా కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. దీని మూలంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డుకు వ్యతిరేక దిశలో మాత్రం ఎవరు కూడా ఏ వెహికల్ని కూడా నడిపించుకుంటూ పోవద్దు. రెండవది ఇప్పుడు వెహికల్ని మాత్రం అక్కడ చౌరస్తాకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సిగ్నల్ రెడ్ సిగ్నల్స్ ఉంటుంది, సిగ్నల్ జంప్ అనేది ఉంది. ఇప్పుడు త్వరలో మనం ఇక్కడ మన పట్టణంలో సిగ్నల్ జంప్కు సంబంధించిన ఒక కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ఒకవేళ మాత్రం రికార్డ్ అయిందంటే మాత్రం ఫైన్ మాత్రం గట్టిగానే పడుతుంది. ఆ సిగ్నల్ జంప్ అనేది అలవాటు మార్చుకోవాలి, మార్చుకోవాలని చెప్పని కూడా మేము అందరం కోరుకుంటున్నాం. రోడ్స్ ఇంతకుముందు మాత్రం 32-30 సెకండ్ రోడ్ సేఫ్టీ వీక్లో మంత్లో భాగంగా మేము రెగ్యులర్గా కొన్ని ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. అందరికి కూడా ఎప్పటికప్పుడు కొన్ని తెలియజేసుకుంటూ పోతున్నాం. అయితే ఇప్పుడు మాత్రం ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే దయచేసి ప్రజలందరూ కూడా తమ ప్రాణాలు కంటే మించింది ఏది కూడా లేదు కాబట్టి దానికి సంబంధించి అందరూ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ తప్పనిసరిగా పాటించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరూ కూడా విధిగా ఇది మా ధర్మం, రోడ్డు మీదకి వచ్చినామంటే మాత్రం మీరు అవి పాటించాలి అని చెప్పి మీ మైండ్లోకి ఆ కాన్సెప్ట్ తెచ్చుకోండి. అప్పుడైతే మీ ప్రాణాలు అందరూ సేఫ్టీగా ఉంటాయి, మీ కుటుంబంతో మీరు హ్యాపీగా గడపచ్చు. థ్యాంక్ యూ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని
అందువల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని సూచించారు. ఎవడు పడితే వాడు గన్ పార్క్ దగ్గరకు చర్చకు రమ్మంటే మంత్రి కేటీఆర్ వస్తారా అని తలసాని ప్రశ్నించారు. చర్చకు రమ్మని అడగడానికి స్థాయి అంటూ ఉండాలన్నారు. రెండేళ్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారని తలసాని ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ కు ఈ పిఆర్సీ కానివ్వండి, ఫిట్మెంట్ అనేది రెండో ఇష్యూ. ఇవన్నీ అంశాలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు తప్ప ఎవరు చేయడానికి ఎవరు చేతులు ఏం లేదు. ఇప్పుడు బరిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కు ఎవరికి చేతనే పనులు కావు. ఆ విషయాన్ని స్పష్టంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం మాది ఉంది. ఎవరికన్నా ప్రమోషన్ విషయంలో కానీ ఫిట్మెంట్ కానీ ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిండ్రు. రెండోది టీఆర్సీ విషయంలో చీఫ్ సెక్రటరీ గారితో కమిటేషన్ అవన్నీ మేం చేయగలుగుతాం తప్ప ఎవరో వ్యక్తులు గెలిచినంత మాత్రాన ఉరిగేది లేదు, పురిగేది లేదు. గతంలో జరిగింది అదే. 5 ఏళ్లలో మీరు ఏం చేసారా అంటే నేను ప్రశ్నించే గొంతుక పోయి నరేంద్ర మోడీ దగ్గర మాట్లాడుకుంటే బెటర్ ఉంటుంది. ఇక దళితులే హిందూ ధర్మ రక్షకులని బీజేపీ రాష్ట అధ్యకులు బండి సంజయ్ తెలిపారు. శనివారం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కొందరు సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు పేదల జయంతి కార్యక్రమాలు గుర్తుండవని విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ సంత్ రవిదాస్ జయంతి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చేయదని ప్రశ్నించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేస్తామన్న అంబేద్కర్ భారీ విగ్రహం ఎక్కడా అని నిలదీశారు. కోటేశ్వరి గారు ఏమని చేశాడు, పక్క ఒక్కొక్క పొట్ట వంటి డబ్బులు సంపాదించారు. కోటేశ్వరి అవుతున్నాడు, డబ్బులు పక్క తీసుకుంటామంటున్నాడు. తీసుకోవాల్సిందే పైసలు మన ఏం తెలుసు ప్రజలందరికీ, బిడ్డ మనల్ని ముంచిన పైసలే వీడు దాపా కోటేశ్వరి అవుతున్నాడు. పక్క పైసలు తీసుకుంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పుడని చెప్పి ప్రతి పేదలు ఇప్పుడు ఆలోచన వచ్చిందనికే దుబ్బాకలో పేదోళ్ళందరూ డబ్బులు తీసుకున్నారు. కానీ ఓట్లు మాట అమ్ముకోలే, వాళ్ళ నియత అమ్ముకోలే, నిజాయితీని అమ్ముకోలే. కానీ ఎక్కడ గుణపాఠం చెప్పాడో అక్కడ గుణపాఠం చెప్పాడు. ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో కూడా ఒక్కొక్క డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, కోట్లు ఖర్చు పెట్టారు. అధికార యంత్రాంగాలు మొత్తం పూర్తిగా వినియోగించుకున్నారు. కానీ పేదోళ్ళు వాళ్ళు చెప్తే విన్నారు, డబ్బులు తీసుకున్నారు. కానీ ఓటు మాత్రం ఎక్కడ అమ్ముకోలే, నిజాయితీ ఉన్నారు, నిబద్ధత ఉంది. వాళ్ళ ఎట్టి బస్సు భారతీయ జనతా పార్టీ గెలవాలి కదా, టీఆర్ఎస్ పార్టీ అహంకార పాలకు సమాజం వెళ్ళగలగాలా, పేదలను వ్యతిరేకిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలని చెప్పి అలా ప్రజలు భావించే జిహెచ్ఎంసీ గారు భారతీయ జనతా పార్టీ 4 సీట్ల పార్టీని ఎలా 45 స్థానాలు తీసుకెళ్ళారు. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అదే జరగబోతుంది, అలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే ఫలితం పురావుతుంది. అలా నాగార్జున సాగర్ ఎన్నికలు కూడా వాళ్ళు అదే పురావృతం అవుతుంది. అలా పేదల కోసం మనం కొట్లాడుతున్నామన్నా, గుర్రపాడు తండా పోయి లాఠీ దెబ్బ తిరగచ్చారు మన కార్యకర్తలు. బాషా తిన్నాడు, యువత బాను తిన్నాడు, బాను నాయక్ మన హుసేన్ నాయక్ తిన్నాడు, దెబ్బతిన్నాడు, భాస్కర్ దెబ్బతిన్నాడు, ఇంకా జిల్లా అధ్యక్షుడు ఇంకా జైల్లో ఉన్నాడన్నా. 20 మంది కార్యకర్తలు 20 రోజులుగా ఇలా పేదల కోసం కొట్లాడితే జైల్లో ఉన్నారన్నా. ఎస్సీ మోర్చా కార్యకర్తలు 3 పోలీస్ స్టేషన్లు మార్చి కళ్ళ గట్టలు కట్టి అలా 30 డిగ్రీ పోయించి జైల్లో వేసారన్నా. నగరంలోని వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధి హస్తినాపురంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టి డివైడర్ పై నుండి మరో పక్కకు దూసుకెళ్లింది. మధ్యమత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు సాగర్ రోడ్ నుండి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న యువకుల్లో సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు పరారయ్యాడు. గౌతమ్ అనే యువకుడు కారును నడుపుతున్నాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గౌతమ్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాదు కదా,
నార్మల్ లాగిన ఇదే ఎన్ని గంటలకైంది యాక్సిడెంట్. బీజేపీ కాంగ్రెస్ వామపక్షాలకు ఓటేస్తే ఏం లాభమని వారేమైనా అధికారంలో ఉన్నారా అని మంత్రి హరీష్రావు అన్నారు. తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. సమైక్య రాష్టంలో తెలంగాణ పేరు నిషేధమని, ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పేరును ఉచ్చరించేదని విమర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ లాంటి పథకం పెడతాం, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మంచినీళ్ళు ఇస్తామని చెప్పి ఇవాళ తెలంగాణ చేసి చూపిస్తే ఇవాళ దేశం కూడా మనం చూసి నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉందంటే దీనికి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాదా అని అడుగుతాం. ఈరోజు రైతు బంధు పథకం ఎవరైనా ఆలోచించిందా? రైతుల దగ్గర నీటి తీరువ వసూలు చేసింది, రైతు దగ్గర భూమి శిస్తు వసూలు చేసింది, రైతుకు మద్దతు ధర లేదు, రైతుకు కరెంటు లేదు, రైతుకు విత్తనాలు దొరకలేదు. కానీ రైతుకే ఉంటా డబ్బులు ఇచ్చి రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టి రైతు బంధు పథకం తెచ్చి దేశానికి మోడల్గా నిలిచింది తెలంగాణ కాదు. మనం రైతు బంధు ఇచ్చినాక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఇవాళ ఢిల్లీలో కూడా వాళ్ళు కూడా మేము కూడా రైతుకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక పథకం తెచ్చాం. మనమేమో ఎకరానికి 10,000 ఇచ్చినాం, ఎన్ని ఎకరాలు ఉంటే ఇచ్చినాం, కానీ ఆడ ఎన్ని ఎకరాలు ఉన్నా 6,000 మాత్రమే రైతుకి ఇచ్చాం. కానీ ఆ ఆలోచన కూడా ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ ప్రభుత్వం వల్ల, టీఆర్ఎస్ వల్ల ఇలా దేశం నేర్చుకున్న విషయం వాస్తవం కాదా అని అడుగుతాను. కళ్యాణ లక్ష్మి, ప్రతి పేరింటి ఆడపిల్లకు మనం 100,000 రూపాయలు ఇస్తున్నాం, ఈ దేశం ఎక్కడైనా ఉందా? మనం స్టార్ట్ చేస్తే కొండ బడ్జెట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం, గరీబ్ కళ్యాణ్ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొస్తున్నాము మేము. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరిదొడ్డి బాలాజీ ఫంక్షన్ హాల్లో మిరిదొడ్డి తోగుట మండలాల టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, టీఆర్ఎస్ రాష్ట కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, ఎంపీపీ గజ్జల సాయిలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యత్వము చేస్తున్నాము. మళ్ళీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుసారంగా మరి అన్ని గ్రామాలలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మరి ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఒక ఆనవాయితీగా మరి వస్తున్నాం మనం. మరి దాంట్లో భాగంగా 2వసారి కూడా మరి మన కార్యకర్తలు, మన ముఖ్య నాయకులు వీరందరి కృషి వల్ల మరి 2 సార్లు కూడా మరి టీఆర్ఎస్ పార్టీ మన ప్రభుత్వమే 2వసారి కూడా అధికారంలోకి రావడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 2 సంవత్సరాల నుంచి మన కోరిక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మళ్ళీ దాని మీదనే రాష్ట్రం సాధించుకున్నప్పుడు ఏదైతే దేనికోసం అయితే కొట్లాడినామో మరి దాని మీదనే ఈరోజు అభివృద్ధి కూడా చేసుకుంటున్నాం. మరి ఏది ఏమైనా ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో 7 మండలాలకు సంబంధించి మరి సభ్యత్వ కార్యక్రమంలో మరి మనం ముందు వరుసలో ఉన్న ఇప్పటికైతే మరి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా మనంతటి కూడా నడుస్తున్నది. ఇవాళ మన దుబ్బాక నియోజకవర్గంలో పూర్తి చేసుకొని మరి ఉమ్మడి జిల్లాలనే మరి మొదటి వరుసలో ఉండాలని చెప్పి మనం అందరం కూడా ఒక కష్టపడి మన సత్తా ఏదో చూద్దాం. ఖచ్చితంగా ఇవాళ అన్ని 2 మండలాలు కలిపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామానికి అడవి పిల్లులు వచ్చి హల్చల్ చేశాయి. మండల పరిధిలోని సారపాక ఈస్ట్ గేట్ ఏరియాలో ఉన్నటువంటి కొనగంచి శ్రీనివాసరావు ఇంట్లోకి అకస్మాత్తుగా 2 వింత ఆకారంలో ఉన్న పిల్లులు ఇంట్లోకి చేరి హల్చల్ చేశాయి. వాటిని అడవి పందులుగా భావించి కుటుంబ సభ్యులు కొంతసేపు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో స్థానిక అటవీ శాఖ సిబ్బంది, స్థానికులు వాటిని వలతో పట్టుకుని బంధించి అటవీ శాఖ అధికారులకి అప్పగించడం జరిగింది. అటవీ శాఖ అధికారులు మరలా వాటిని అడవిలో విడిచిపెట్టినట్టుగా స్థానిక ఫారెస్ట్ అధికారులు తెలియజేస్తున్నారు.
సోమశీల సిద్దేశ్వరం వంతెన బిల్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందినందున అందుకు ప్రత్యేక చొరవ తీసుకుని కృషి చేసిన గౌరవ సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కొల్లాపూర్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్దన్ రెడ్డి గారికి ఈరోజు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించిన కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖర్ చారి. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ పెద్దలు మామిలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రఘుపూరు విజయలక్ష్మి చంద్రశేఖరాచారి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పాన్గల్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ మణికోద పీరం గారు, చిన్నంబాయ్ ఎంపీపీ సోమేశ్వరమ్మ గారు, వెంకటమ్మ గారు, శ్రీనివాస్ గారు, రాజ్గౌడ్ గారు, రామన్న గారు, రామచంద్ర గారు, ఈదన్న గారు, రాము గారు, పెద్దలు రామ్మూర్తి నాయుడు గారు, అదేవిధంగా సత్యనారాయణ గౌడ్ గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, వేదిక పొందినటువంటి పేరు పైన నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. అందరం అదేవిధంగా పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరికి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై. మనం గట్టిగా బంగారానికి ఇంపాలి, ఇంతమంది ఉన్నాం మనం, ఒక్కసారి మన అందరం గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మనం అందరం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మొన్న ఆదేశించాలని ఈరోజు యావత్తూ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక మీటింగ్ ప్రతి నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, ప్రతి ఒక్కరి ముఖ్యులను అందరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్థానికంగా వారిని అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వినోబా నగర్ గ్రామంలో ఆర్ఎన్బి రోడ్ ప్రక్కన గల నార వైపు చెట్టును నరికించి అక్రమంగా తల్లాడ కర్రల మిషన్ కు తరలించి గృహోపకరణ దుంగలుగా మార్చి విక్రయించడానికి సిద్దం చేసినట్లుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని జూలూరుపాడు అటవీ కేంద్రానికి తరలించినట్లు, నార వైపు చెట్టును నరికించడానికి ఆర్ఎన్బి శాఖ నుండి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి కానీ ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైతే చెట్టును నరికారో వారిపై శాఖపరమైన చర్యలు ఉంటాయని జూలూరుపాడు అటవీ రేంజ్ అదనపు అధికారి శ్రీనివాసరావు శనివారం ప్రెస్ మీట్ లో చెప్పారు. వాటి విలువ అంచనా వేస్తున్నామన్నారు. ప్రజెంట్ వినోబ నగర్ దగ్గర ఆర్ఎండ్బి ప్లేస్ లో ఒక నారాయణ చెట్టు నరకబడినది 2 రోజుల క్రితం. దాన్ని ఎవరికి తెలియకుండా మల్లారంలో నివసించే ఒక వ్యక్తి, కృష్ణయ్య అనే వ్యక్తి తీసుకెళ్లడం జరిగినది. ఆ యొక్క చెట్టుకి ఎవరు నరికారు అనేది ఫస్ట్, ఆ చెట్టు ఎవరు ద్వారా చంపబడినది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. ఆ చెట్టు నరికిన తర్వాతకెళ్ళి ఎలాంటి పర్మిషన్లు ఏమీ లేవు. ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఎవరు పర్మిషన్ పెట్టుకోలేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా. యాక్చువల్గా ఏంటంటే ఆర్ఎన్బి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది, కానీ ఆర్ఎన్బి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. కాబట్టి ఆ చెట్టు నరికారు ఊర్లో వాళ్ళు, గ్రామస్తులు అందరూ కూడా నరికినమని చెప్తున్నారు. ఎవరు నరికారు అనేది కాన్స్టిట్యూట్ చెప్పట్లేదు, ఊరంతా కలిసి నరికినమని చెప్పేసి ముక్కంటిగా వినోబనగర్ గ్రామస్తులు చెప్తున్నారు. కానీ నరగడము ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి తీసుకెళ్లడము వాళ్ళు ఏరియా వాళ్ళు తీసుకెళ్లకూడదు, అది కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఈ యొక్క కోణంలో నరికినది ఎవరు, ఆ చెట్టు ఎవరి ద్వారా ఇది బయటకు తీసుకెళ్లారు, ఎవరు అమ్ముకున్నారు అనే దర్యాప్తు చేస్తున్నాం. తప్పనిసరిగా ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద 100% కఠినంగానే శిక్షిస్తామని చెప్పి చెప్తున్నాం. దాని విలువ సుమారు ఇప్పుడు లెక్క తీస్తున్నామండి, ఇప్పుడు మనకి మెజర్మెంట్ తీస్తున్నాం, మెజర్మెంట్ తీసిన తర్వాత కలిసి క్లియర్ పిక్చర్ చెప్తాం. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ మంత్రి బీజేపీ నాయకుడు డాక్టర్ ఏ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నాగదేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గల శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. ఆయన నాగదేవత
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ గురు రవిదాస్ మహారాజ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం తెలంగాణ హైకోర్టు జడ్జి నవీన్ రావు స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. స్వామివారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. నమస్తే 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 నమస్తే.